బాహుబలి సినిమాతో రాణా దగ్గుబాటి రేంజే మారిపోయింది. అన్ని ఇండస్ట్రీలోనూ ఫేమస్ అయిపోయాడు. ప్రస్తుతం సౌత్ ఇండియాలో అత్యంత క్రేజ్ ఉన్న ఆర్టిస్టుల్లో అతనొకడు. బాహుబలి ఒప్పుకునే టైంలో ఇదంతా ఊహించాడో లేదో కానీ ఆ సినిమా అతనికి చేసిన మేలు మాత్రం అంతా ఇంత కాదు. అయితే బాహుబలి కోసమని తను పెద్ద త్యాగాలే చేసినట్లు చెబుతున్నాడు రాణా. ఈ సినిమా చేయకపోయి ఉంటే హీరోగా రెండు పెద్ద హిట్లు రాణా ఖాతాలో పడేవట. అందులో ఒకటి తెలుగు సూపర్ హిట్ పటాస్ కాగా, ఇంకోటి తమిళ బ్లాక్ బస్టర్ తని ఒరువన్. ఈ రెండు సినిమాలు రాణానే చేయాల్సిందట. అనిల్ రావిపూడి దర్శకుడిగా అవకాశం కోరుతూ ముందు రాణానే కలిసి పటాస్ కథ వినిపించాడట. అయితే బాహుబలికి డేట్లు ఇచ్చాడంతో కుదరదని చెప్పేశాడట రాణా. మరోవైపు తన తమ్ముడు జయం రవితోనే ఎక్కువగా సినిమాలు చేసే తమిళ డైరెక్టర్ రాజు కూడా తని ఒరువన్ స్క్రిప్ట్ ను ముందు రాణాకే వినిపించాడట. అతడితోనే సినిమా చేయాలనుకున్నాడట బాహుబలి కోసమని. దాన్ని కూడా వదులుకున్నాడట రాణా. పటాస్ తని ఒరువన్ సినిమాల్లో రాణా నటించుంటే ఫలితాలు ఎలా ఉండేవన్నది పక్కన పెట్టేస్తే, రాణా తీసుకున్న నిర్ణయాల వల్ల అతడు నష్టపోయింది ఏమీ లేదు. ఇటు బాహుబలి వల్ల అతను లాభం పొందాడు, అటు పటాస్ ద్వారా కళ్యాణ్ రామ్, తని ఒరువన్ తో జయన్ రవి చాన్నాళ్ల తర్వాత మంచి హిట్లు కొట్టారు.